నేను చెప్పింది గుర్తుంది కదా, పని త్వరగా పూర్తి చేయాలి. దెయ్యాలని భూతాలని పరిగెత్తి పారిపోయేలా చేయగలను, కానీ శవలా నటించమని పరిగెత్తించాలంటే చాలా కష్టం. అయినా మీరేం కంగారు పడకండి గురువు గారు, ఒకవేళ కదటం జరిగింది అనుకోండి మనం నిలువుగా పరిగెట్టేద్దాం. నేను పారిపోగలను, నీ గురించి ఆలోచిస్తా. జబ్బులే, శవం ఎక్కడరా? అదిగో మాటల్లోనే తీసుకొస్తున్నారా? పద రండి, తీసుకురండి రా, తీసుకురండి, పడుకోబెట్టండి. మెల్లిగా శవానికి దెబ్బ తగలకూడదు, జాగ్రత్త. మీకు తగిలినా పర్లేదు, దూరంగా వెళ్ళండి రా. ఓం క్రీం ఐస్ క్రీం. మోడర్న్ డ్రెస్ లో ఉన్నాడు, పగలొచ్చాయి కాబట్టి ఈ డ్రెస్ లో ఉన్నా, నైట్ అయితే ఇది కూడా ఉండదు. అయ్యా పాతాళ భైరవి గారు, శవం ఎప్పుడు కుళ్ళిపోకుండా కంపు కొట్టకుండా ఉంటుందంటారా? నీ దగ్గరైనా కంపు కొడుతుందేమో గానీ సత్యని శవం కంపు కొట్టదు, పిఠాపురం సెంటు వాసన వస్తుంది అని ఏంటి గ్యారంటీ? వీణ్ణి వాసన చూడండి, ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో పోయాడు, అప్పటి నుంచి నాతోనే తిరుగుతున్నా. నా మంత్ర బలంతో ఈ శవాన్ని వశం చేసుకునే చెప్పినట్టల్లా ఆటాడిస్తా. అయితే సరే మొదలెట్టండి. ఓం బాదం పిస్తా బాడీ నడిపిస్తా. శవం పేరేంటి? సత్తిపండు. గోత్రం? పులాసలే. పులాసల గోత్ర సత్తిపండు నామదేశ చింగిరికిరి మంగిరి లస్కరే తోయిబా చేసే మహమ్మదు దావుద్ ఇబ్రాహిం బిన్ లాడెన్ బుష్ మరణించుకోండి. చూపించు నీ మహిమ. సత్తిపండు, సత్తిపండు లే. ఇప్పుడు ఏం చేయాలి? లేస్తున్నాను రా బాబు. ఇక లేస్తున్నావు, కాళ్ళ మీద లెగిస్తున్నావు, లైట్ గా ఉన్నాయండి. ఓహో, నీ నొప్పి తీస్తా, నిన్ను నడిపిస్తా. లే నడే, నడు, ముందుకు రా, వెనక్కి తిరుగు, వెళ్ళు, నడు. వాకింగ్ లో చాలా స్టైల్ ఉంది. నడు, ఆగు, వెనక్కి తిరుగు, ఇటు రా. నా మీద వచ్చేస్తున్నాడు తొక్కేస్తా ఇటు. ఈడేంటి శీతలయ్య, ఎవరి మాట విండేటి? వెనక్కి తిరుగు, తిరుగు, వాకింగ్ స్టైల్ మార్చు. ఆహా, నడు, ఆగు, వెనక్కి రా, ఇటు నా దగ్గరకి. పారిపోయింది, పారిపోయిందా? లేవలేను అనుకున్నా, శవం చెప్పినట్టు వింటుందన్నా మరి పారిపోయింది. శవానికి శవడు ఉందని నాకెందుకు చెప్పలేదు? అందుక ఎంత చెప్పినా వినకుండా నా బడ్జెట్ పెంచేశాడు. అయినా శవం నీ మాట వినాలగా. నువ్వు వెర్రేడు కానీ అది శవం కాదు, పట్టుకుందాం. నడిస్తే కాదు పరిగెట్టాలి. పరిగెడతాం పదరా. సార్, సార్ నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ముక్కు కొరికేసి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కుంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూసేస్తావరా? అరేదాన్ని అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జామండి. వాడెవడో విమానాలని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమత్తల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేశారు, నా 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపులు నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా ఆ మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా, దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మా అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాణ్ణి, నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెటా. కళ్ళజోళ్ల కంపెనీ, కళ్ళజోళ్ల కంపెనీ. థ్యాంక్స్ అమ్మా, నేను వెళ్ళి కళ్ళజోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఇంటికి పో, వీణ్ణి కూడా తీసుకుపో. Thank you.
నా ముందే నా సింహాసనం మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని నీ బూటకాలు నా మొహం మీద ఒప్పడానికి ఎంత ధైర్యం ప్లీజ్? రిప్లై ప్లీజ్. అసలు నువ్వెవరు? 5 సంవత్సరాల క్రితం నువ్వు ఈ ప్యాలెస్ లో ఏం చేస్తుండేవాడివి? శవాజ్, చెయ్యి ఎత్తకుండా చెంప చెళ్ళు కనిపించడం అంటే ఇదే. ఎవరిని ఏం చేసి నువ్వు ఈ ప్యాలెస్ కు ఓనర్ అయ్యావు? అది అలా అడగండి. ఈ ఆస్తికి నీకు ఏమిటి సంబంధం చెప్పాలండి చూద్దాం. అవ్యాసం అయిపోయింది. మేక కూడా ఆవుకు మళ్ళీ 4 కాళ్ళు ఉండను, మేక కూడా పేడ వెయ్యను, కానీ దాని పేడ అనరు. ఏ మందులో చెప్పినా చాలా అసహ్యంగా ఉండను. మేక మే అని అరుచును. ఇంగ్లీష్ నెలలో ఒక దాన్ని కూడా మే అందరు. మేక ఈ విధముగా ఆకులను మేయను. తగ్గిపోయింది తగ్గిపోయింది. ఇప్పుడు చెప్పు ప్లీజ్, ఇంకా నా గురించి నీకేం తెలుసు? నాకు తెలిసింది నీకు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. నీ పుట్టు పూర్వోత్తరాలు పుట్టు మచ్చలతో సహా నాకు తెలుసు అని చెప్పడానికి కూడా రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నువ్వు పెంచుతున్న ఓరకుక్కలు ఒక ఆడపిల్లని ఏమీ చేయలేకపోయాయి కాబట్టి, ఇప్పుడు నాకు డబ్బు అవసరం కాబట్టి, నా అవసరం నీకుంటే ఐఎమ్ రెడీ అని చెప్పడానికి వచ్చాను. నా లెంపలు నేనే వాయించుకుంటానంటే అని ఫీలోకి ప్లీజ్. ఇది కళా నిజమని చిన్న టెస్టింగ్ చేసుకున్నాను. నేను లక్కు తోక తొక్కానయ్యా. ఇప్పుడు చెప్పు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ ప్యాలెస్ లో ఉన్న గొప్ప గొప్ప కళాఖండాలని సీక్రెట్ గా ఫారిన్ వాళ్ళకి అమ్మేయాలయ్యా. అవునా? అలా కనిద్దాం. అలా కొనిద్దాం అంటే అదంత తేలికైన పని కాదు. ఆర్సీబీ ఆఫీసరు మద్యపానంలో నిషేధం లాగా మధ్య మధ్యలో అడ్డుపడుతున్నాయా? ఆవిడ అందరికీ సిబిఐ ఆఫీసర్, కానీ నాకు మాత్రం. నీకు మాత్రం? లెహర్ స్పాట్, గోల్డ్ ఫెప్సీ, కోకో మజా, సిట్రా కోలా. అంటే ప్లీజ్? లవ్ అండి బాబు, లవ్. ఆ అమ్మాయి నేనంటే పడి చచ్చిపోతుంది, లేచి బతికిపోతుంది. నిజంగానే ప్లీజ్ చూపించమంటారా ప్లీజ్? హలో హలో, కోలో కోలో, నువ్వు ఫౌట్లతో రౌడీల్ని డైలాగులతో విలన్లే కాకుండా నీ గ్లామర్ తో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా పడగొట్టేసేయగలవయ్యా. ప్లీజ్ ఇది విగ్రహం ప్లీజ్, ఈ అడ్రస్ కనిచేయాలి ప్లీజ్. ఓకే ప్లీజ్. హలో 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 హలో, చూసావా? హలో, ఇప్పుడున్న వెనకాల ఫిజికల్ ఫోర్సే కాదు పెద్ద పోలీస్ ఫోర్స్ కూడా ఉంది. నాకు మాత్రం ఇదేదో పెద్ద బౌ ఫోర్స్ లాగా ఉంది. ఈ డబ్బండి ప్లీజ్. చెప్తాగా, ఇంకెంత? 6 నెలలు. ఈమె ఎంత అందంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజీ? కాలేజీయా? నేను మమ్మీ. ఏమిటి, ఈమె పిల్లల తల్లియా? ఈవిడ చర్మం చూస్తుంటే వయసు అస్సలు తెలియడం లేదు. చర్మం మిలమిల మెరిసే సంతూర్ సంతూర్ సంతూర్. ఒక్కడి పీకారంటే నీ సంతూర్ పోతావు. చూద్దాం.